వాళ్ళు వీళ్ళ పార్టీ మారండి అంటారు, మారతారా? లేదు ఇండిపెండెంట్ గా పోటీ చేయండి అంటారు, 7,000 మంది 8,000 నాకు తెలిసినంత వరకు చేస్తారా? అట్లా అటువంటి డెసిషన్ వాళ్ళు తీసుకోవచ్చు చెప్పరు. ఎందుకంటే మాకు డెవలప్మెంట్ కావాలి, వాళ్ళు బాగు కావాలి. ఈ బాగు చేసే ప్రభుత్వాలు అవసరమైతే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాకు ఇన్సూరెన్స్ ఇచ్చారు పేద ప్రజలందరికీ చేద్దామని చెప్పేసి. అది ఎలాగో ఆయన నెరవేరుస్తారు తప్పదరగా ఒకసారి మళ్ళీ రీఅష్యూర్ చేసుకుంటాం ఆయన దగ్గర. రీఅష్యూరెన్స్ చేసుకుంటారు, ఆయన నెరవేరుస్తారు. సో అటువంటి నా ప్రజలు అందరు హ్యాపీగా ఉంటే సరిపోతుంది మాకు. అంటే ఇప్పుడు మీ డెసిషను పార్టీలో ఉండాలనా లేకపోతే పార్టీ ఓకే నియోజకవర్గ అభివృద్ధి అనేది ఓకే డెఫినెట్గా అది మీరు హామీ పొందుతారు అనుకుందాం. హామీ పొందితే మీరు పార్టీలోనే ఉంటారు కదా తప్పనిసరిగా. అక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కడ విభేదించాను? పేద ప్రజలకు అందరూ అన్యాయం జరుగుతుందని విభేదించాను. ఇక్కడ పేద ప్రజలందరికీ నేను జరుగుతుంది అన్నప్పుడు నేను విభేదించాల్సిన పనే లేదు. సార్ ఇప్పుడు సర్వేలు చేసుకుంటారు కదా సార్, ఆ సర్వేలు లాంటివి ఏమైనా జరుగుంటాయి కదా, జనసేనలో కూడా సర్వేలు చేసుకుంటారుగా. ఆ సర్వేల్లో డెఫినెట్గా మీ పేరు, దేవవరప్రసాద్ గారి పేరు, ఇంకెవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఆ పేర్లన్నీ వచ్చింటాయి కదా, ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి కదా, ఇవన్నిటిని చూసుకొని క్రోడీకరించుకోనే కదా ఇవాళ సీట్ ఇచ్చి ఉంటారు ఆయన. ఆ సర్వేలు సరిగ్గా జరగలేదంటారా? తప్పనిసరిగా అలాగే చేస్తారు సార్. నాకు తెలిసినంత వరకు సర్వేలన్నీ కూడా ముద్రరాజరావు కావాలని అడిగినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ చాలా ముందుకు వచ్చింది, వచ్చిన తర్వాత 90% నేను మీ పేరు ఎన్నుకాను అని చెప్తున్నారు. అంతా నాకు ఇంకెందుకంటే కాన్ఫిడెన్స్ నా అపోనెంట్ పొలిటికల్ అపోనెంట్ ఎప్పటిండో రాపాక వరప్రసాద్ గారు కూడా ముద్దురాశ్రానికి బటన్ నొక్కారని చెప్పాడు. ఆయనకు కూడా మీరు ఉండడం బెటర్ అనుకున్నారా? నో ఐ డోంట్ నో, మరి ఎందుకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు ఆయన సీట్ ఎలా రావట్లేదు కాబట్టి ఉన్న గొల్లపల్లి సూర్యారావును ఓడించాలంటే మీరే కరెక్ట్ అనుకున్నాడా? అది మనం ఎలాగ అర్థం చేసుకున్నా చేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఇది ఆఫ్రికా తీసేయండి కానీ చెప్తున్నారు. బట్ ఆయన కూడా ఇలా మొన్న మా ఫ్రెండ్స్ దగ్గర చెప్పాడు. ఓకే ఓకే, అంటే ఆయనకు అసంతృప్తి ఉండి ఉంటుంది లేండి. ఆయనకి ఆయన బలవంతంగా పార్లమెంట్కి పంపిస్తున్నారు కదా. కరెక్ట్ సార్. ఇప్పుడు ఒకవేళ మీకు అన్ని 4 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తానన్నారు, డెఫినెట్గా మంచి నిర్ణయం తీసుకుంటాం, ఏదైనా అవసరమైతే మార్పు కూడా చేస్తామని అన్నారు అని మీరు అంటున్నారు. ఇన్ కేస్ అలా జరగకపోతే మీ కార్యాచరణ ఏంటి? తప్పసరి నాయకుడు ఏం చెప్తుందో చేస్తాను నేను. మళ్ళీ ఒకసారి వెళ్తాను, ఆయన పిలుస్తాడు కదా ఎలాగన్నా, నేను పిలుస్తానని చెప్పాడు. ఆయన పిలిచి ఇది ఇంకా కాదు ఇలా చేయాలి మనం ఇలా వెళ్దాం అని చెప్పినప్పుడు తప్పనిసరిగా నాయకుడి మీద నమ్మకం ఉంది, ఆయన మంచి చేస్తాడని నమ్మకం ఉంది, పేద ప్రజలు ముఖ్యంగా మంచి చేస్తాడు అనుకుంటున్నాను. ఆయన చెప్పినది తప్పనిసరిగా ముందుకెళ్తాం. మీకు ఆయన పట్ల కాన్ఫిడెన్స్ ఉంది సార్, కానీ మీ అనుచరులకు ఉండకపోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు కదా ఆటోమేటిక్గా. మీకు ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు 70 సీట్లలో పోటీ చేయాలని ఆయన అభిమానులు అనుకుంటారు, ఆయన పట్ల ప్రేమతో, మీ పట్ల ప్రేమతో మీ అనుచరులు కూడా మా రాజేశ్వరరావు గారే పోటీ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేయాలి తప్ప మేము గెలిచేస్తామన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది, సహజంగా ఉంటుంది మా అభిమానులకు. అటు పవన్ అభిమానులకు కానీ మీ అభిమానులకు కానీ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో మరి వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తే ఏం చేస్తారు? నేను తప్పనిసరిగా వాళ్ళు సర్ది చెప్పడానికి ట్రై చేస్తాను. వాళ్ళ రీజనింగ్ ఎలా ఉందో ఇప్పటికి 2 సార్లు ఎక్స్పర్ట్స్ ఏదైనా ఒపీనియన్ తీసుకుని తప్పనిసరిగా సాధ్యమైన వరకు ఇంకొక గత్యంతరం లేదు మనకి జనసేన తప్ప ఇంకొక గత్యంతరం లేదు. ఇప్పుడు యాజ్టేస్గా ఉన్న 3 పార్టీల్లో జనసేన ఇది బెస్ట్ పార్టీ అని నేను నమ్ముతున్నాను. సార్ ఇంతకుముందు నేను చెప్పాను కదా సామాజిక వర్గ సమీకరణాలు ఈ పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ జరిగింది ఈ నియోజకవర్గంలో అని, అది నిజమేనా? మీకు ఆ సోషల్ ఇంజనీరింగ్లో మీకు ఎట్లా మద్దతు ఉంది? నాకైతే ఇంకా గ్రేటర్ లెవెల్లో నాకు మద్దతు ఉందండి. ఎట్లా సార్? ఇంకా గ్రేటర్ లెవెల్లో ఇప్పుడు అప్పుడు గొల్ల ఇప్పుడు రాపాక ప్రసాద్ గారు నిలబడినప్పుడు ఒక లెవెల్లో ఉన్నట్టుంటే నాకంటే దానికంటే డబుల్ దానికి రెట్టింపు మద్దతు ఉంది నాకంటే సోషల్ ఇంజనీరింగ్లో ప్రజల నుండి. ఎట్లా అంటారు? రాపాక ప్రసాద్కి
50,000 ఓట్లు వచ్చాయండి. కాన్ఫిడెన్షియల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వాళ్ళు చేసిన దాంట్లో నాకు 100,000 ఓట్లు వచ్చాయండి. అందుకని నాకు డబుల్. ఎప్పుడు చెప్తున్నారు మీరు అది? 15 రోజుల క్రితం. ఓ, ఇప్పుడు 15 రోజుల క్రితం సర్వేలో అని చెప్తున్నారా మీరు? ఎస్, కాన్ఫిడెన్షియల్గా జరిగిన ఇంటెలిజెన్స్ సర్వేలో మీకు ఆయన కంటే ఎక్కువ వచ్చాయి. ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన దాంట్లో మీకు ఆయన కంటే ఎక్కువ వచ్చాయంట. నేను అట్లా అంటలేదు సహజంగా. ఇప్పుడు అందుకని డబుల్ అని చెప్తున్నాను. అప్పుడు 50,000 వచ్చి 1,00,000 వచ్చింది. సార్, 2014లో తెలుగుదేశం పార్టీకి 66,000 ఓట్లు వచ్చినాయి, వైసీపీకి 62,000 ఓట్లు వచ్చింది. 3,000 ఓట్ల తేడాతో మీరు గెలుపొందారు. సార్, ఇక్కడ సరే మీరు ఓడిపోయారు. 2019లో 50,000 ఓట్లు జనసేనకు వస్తే మీకు 49,000 చిల్లర వచ్చినాయి, 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి 44,000 వచ్చింది. సార్, ఇవాళ వ్యక్తులు గొప్పనా ఇక్కడ పార్టీలు గొప్పనా, ఏ రకంగా మీరు అనాలిసిస్ చేస్తారు? అంటే వ్యక్తులను బట్టి రాజోలు ఓటరు నిర్ణయం ఉంటుందా, పార్టీలను బట్టి రాజోలు ఓటరు నిర్ణయం ఉంటుందా? రాజోలు ఓటర్స్ చాలా తెలివిగా ఉంటారు, వెరీ వైజ్ ఎనఫ్. వాళ్ళు పార్టీలు ప్రకారంగా ఆలోచించే వాళ్ళు. వాళ్ళు ట్రెడిషనల్ ఓటర్స్, పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. అలాగే టీడీపీలోను వాళ్ళు వెల్ ట్రైన్డ్ వర్కర్స్, టీడీపీ అటువంటి వాళ్ళు అంతా పార్టీ వైజే ఉంటారు. చదువుకున్న యూత్ ఉన్నది, వాళ్ళకు దగ్గర దగ్గరగా 30,000-40,000 మంది ఉంటారు. వాళ్ళంతా కూడా వ్యక్తిగతంగా ఆలోచిస్తారు. ఏ మనిషి అయితే మన కాన్షియస్కి మెయిల్ చేస్తాడు అని చూస్తారు. ఎందుకంటే న్యూ జనరేషన్ కాబట్టి వాళ్ళు కొత్త కొత్తగా ఆలోచనలు ఉంటాయి, కొత్త కొత్త ఏముంటే బాగుంటుందని ఆలోచనలు ఉంటాయి. డెవలప్ చేసే వాళ్ళ కోసం చూస్తారు. అవి ట్రెడిషనల్ పీపుల్ పార్టీలు వేసిపోతారు, న్యూ జనరేషన్ పీపుల్ అంతా కూడా డెవలప్మెంట్ అయి చూస్తుంటారు. ఓకే, అది రాజోల్ క్వార్టర్స్.